హిందూపురం అనేది టీడీపీ పార్టీ యొక్క కంచుకోట. ఈ కంచుకోట బద్దలు కొడితే గానా దబడి దిమిడే వేడిదే కనబడుతోంది కదా. ఇక్కడ మాటలు లేవు, డోర్ టు డోర్ దీపికమ్మ గారు ప్రతి ఒక్కరిని. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఓటర్, ఇవి రెండే ఉన్నాయి హిందూపూర్ లో. ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని ఈసారి ఇంటికి పంపించల్లా. దబడి దిమిడే ఎన్నికల వేడి ఎలా ఉంది హిందూపూర్ లో? చాలా జోరుగా ఉందండి. రాజకీయ వేడి బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టిపోతున్నాడు మన నందమూరి బాలయ్య బాబు గారు. 70 ఏళ్ల హిందూపూర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థికి సీట్ ఇవ్వడం, అది మీకు ఇవ్వడం, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ఈసారి నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఈ కంచుకోట బద్దలు కొడితే గానా చరిత్రలో నిలిచిపోతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలో ఐక్యంగా పనిచేసి 50,000 మెజార్టీకి ఏం మాత్రం తగ్గకుండా అభివృద్ధి కావాలంటే నందమూరి బాలకృష్ణ గారికి ఓటేయండి. చాలా హ్యాపీగా ఉన్నాను అన్న. దబడి దిమిడే వేడిదే కనబడుతోంది కదా. బాలయ్య ఆల్రెడీ గెలిచిపోయినాడు. వేడైతే సమ్మర్ లాగా ఎక్కువ ఉంది అన్న, కానీ ఖచ్చితంగా మన జగనన్న సంక్షేమ పథకాల దయ వల్ల, మన జగనన్న దయ వల్ల ఇదే ఉత్సాహం. రామత్పూర్వ మైనార్టీలు ఈ రకంగా వచ్చినారంటే ఇక దానికి ఆలోచించండి ఏ రకంగా ఉంటుంది అని. మైనార్టీలు ఇప్పుడు పట్టుకోవడం కోసి చూపిమంటే కోసి చూపిస్తాం. ముందుగా మన హిందూపూర్ ప్రజలకి వినే వాళ్ళు కావాలా, తర్వాత పరిష్కరించే వాళ్ళు కావాలా? ఇక్కడ నిలబడే జగ ఉండలేదు, గుండెల్లో ఉండేది బాలయ్య. మాటల్లో చెప్పలేదు, చాతల్లో చూపిస్తాం. మేము ఓట్లు అభ్యర్థించినా అభ్యర్థించకపోయినా తప్పకుండా ప్రజలు స్వచ్ఛందంగా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇందులో ఎలాంటి డౌటే లేదు. మేము ఉన్నామని మాకు ధైర్యం చెప్తూ వాళ్ళు ఉంటుంటే చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నా. టీడీపీ వాళ్ళు అయితే హిందూపూర్ కంచుకోట ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాము అనే ధీమాతో కూడా వాళ్ళు ఉంటున్నారు. దీని పట్ల మీ స్పందన? మా స్పందన ఏంటంటే, మేము ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి దీపికమ్మను మేము నిలబెట్టినాము. ముందుగా మన హిందూపూర్లో మేము అండర్ గ్రౌండ్ డ్రైన్స్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా రింగ్ రోడ్లు, అదే కాకుండా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ మనకి తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మన పిల్లలంతా బయటికి వెళ్తున్నారు చదువుకోవడానికి. మన అదే కాకుండా మన యువతలు కూడా పక్క రాష్ట్రానికో లేకుంటే హైదరాబాద్కో తెలంగాణకో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఐటీ ఫర్మ్స్ తీసుకురావాలని ఒక ప్లాన్ ఉంది. లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా చేస్తాం అన్న. జై బాలయ్య, జై బాలయ్య. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. హ్యాట్రిక్ కన్ఫర్మ్. జగన్మోహన్ రెడ్డి మాకు స్వచ్ఛందంగా మాకు చేసి పెట్టినాడు. ఆయన ఒకటే కోరుతా ఉన్నాడు, నేను మేలు చేసింటే నాకు ఓటు వేయండి అంటున్నాడు. కాబట్టి తప్పకుండా చాలా వరకు అందరికి మేలు జరిగింది జరిగింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్సిపిని అభ్యర్థి దీపికమ్మను, ఎంపీ అభ్యర్థి శాంతమ్మను తప్పకుండా ఆశీర్వదిస్తున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. జై జనసేన, జై బాలయ్య, జై పవన్ కళ్యాణ్. దబడి దిమిడే ఖచ్చితంగా వేడెక్కిందండి. మన నామినేషన్ రోజే చూసింటారు, ప్రజలు ఎట్లా తీర్పిచ్చారో మీరు అప్పుడే చూసింటారు. ఇవాళ ముచ్చటగా బాలకృష్ణ మూడోసారి ఒక బీసీ మహిళ చేత చిత్తుచిట్టుగా ఓడిపోతున్నాడు అనే భయంతో ఇంకొంచెం స్థితిగా ఆయన భార్యని, ఆయన కుటుంబ సభ్యులను దింపుతూ డబ్బుకి ప్రలోభాలకి గురి చేస్తూ భయభ్రాంతి గురి చేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కొంతమందికి డబ్బుకి ప్రభావ పెడుతూ తీసుకోపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ముమ్మాటిగా. కానీ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టి మేనిఫెస్టో అబద్ధాలపు మేనిఫెస్టో ఇది, ముమ్మాడికి అబద్ధాల మేనిఫెస్టో ఇది. 1983 నుంచి కూడా ఒకే పార్టీకి జనాలు ఓట్లేస్తున్నారు. మరి ఈరోజు మనం ఓటకు వచ్చినప్పటి నుంచి కూడా హిందూపురంలో ఒక మహిళా కంటూ ఎప్పుడూ ఇలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి కూడా మహిళలకే ఇచ్చినారు. సో కంపల్సరీ మహిళలు ఆదరిస్తారు. హిందూపూర్ జనాలు కూడా, ప్రజలు కూడా ఆలోచన చేసి 2 ఓట్లు కూడా దీపికమ్మ, 1 ఎంపీ శాంతమ్మ గారికి తప్పకుండా హిందూపురంలో ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పి మేమందరూ కూడా మనస్సు పూర్తిగా ఒక ఆమెని అసెంబ్లీకి, ఒక ఆమెని పార్లమెంట్కి పంపించే తీరుతామని గంటా ప్రతంగా నేను హిందూపూర్ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. వారి విజయాలకి మా సహాయశక్తులను మించి మేము పనిచేస్తామండి.
మా దళితులకు ఏ పార్టీలో కూడా మాకు ఇంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా దీపికమ్మ వచ్చిన తర్వాత మా దళితులను ఎంత ఆదరిస్తున్నారో వాళ్ళను కూడా అంత డబ్బులు ఆదరిస్తున్నారు. మా దళితులు కూడా ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా పక్కకి పోకోకుండా మా దళితులంతా కలిసి దీపికమ్మకు మంచి మెజారిటీతో గెలిపిస్తారు. హిందూపుర్లో మాత్రం ఈసారి మన జరిగిన నామినేషన్ పత్రాల్లో తీసుకుంటేనే జనాలకి స్పందన చాలా వచ్చింది. దయచేసి వాళ్ళది 16,000 అయితే మాది 22,000 రూపాయలు.